చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేశారని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగర్ నియోజకవర్గ పరిధి సీతానగరంలో ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో ఆమె మాట్లాడుతూ 19 రోజులుగా రాజమండ్రి జైల్లో నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారన్నారు. మచ్చలేని చంద్రుని అజ్ఞాతంలో పెట్టారని పేర్కొన్నారు. 45 ఏళ్ల నుంచి ప్రజాసేవ కోసమే చంద్రబాబు రాజకీయాల్లో ఉన్నారని, చంద్రబాబు ఆలోచనలు నిరంతరం ప్రజల కోసమేనని తెలిపారు. ఇదే సందర్భంలో కొందరు వైసీపీ నేతలకు భువనేశ్వరి చురుకలు అందించారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరిని ఒకటే అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారండి చెప్పండి. మీరు బాబుగారి కోసం వచ్చారు, కానీ ఎందుకు? మీకు తెలుసు ఆయన ఏమి తప్పు చేయలేదు, ఆయన ప్రజల సొమ్ము దోసుకొని దాచుకోలేదనే కదా మీరు ఆయన కోసం ఇక్కడికి వచ్చి పోరాడేది. సో ఇప్పుడు ఇంచుమించు ఇవాల్టితో 19 రోజులైంది ఆయన జైల్లో నిర్బంధించి. ఏమనండి ఆయన నిర్బంధించారు? ఆయన ఏం తప్పు చేశారు? నిర్బంధించే ముందల మనిషిని వాళ్ళు ప్రశ్నలు అడగాలి. ఎక్కడికి ఆ సొమ్ము పోయింది? వాళ్ళు ఏదో చెప్తున్నారు 370 కోట్లు 400 కోట్లు. అది పోయినప్పుడు పోలీసులు కానీ వ్యవస్థ కానీ గవర్నమెంట్ వ్యవస్థ కానీ ఆయన ముందలే ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడికి వెళ్ళినాయి, ఏం వెళ్ళినాయి, ఎంతవరకు అది నిజం కాదు అనేది వాళ్ళు ఆలోచించి అప్పుడు మనిషిని నిర్బంధిస్తారు.